తెలంగాణ 3.5 కోట్ల మందికి ఈ కేసీఆర్ చేస్తున్న నిరంకుశ పాలన మరొకసారి వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా చూపే ప్రయత్నమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనుగడ సాగించాలి అంటే టీఆర్ఎస్ పార్టీ కండువాగా ఒప్పుకోవాల్సిందే, లేదంటే ఇంట్లో కూర్చొని మీ వ్యాపారాలు కానీ మీ ఉద్యోగాలు కానీ చేసుకోవాలి తప్ప మీరు బయటికి రావద్దు, వస్తే మాత్రం మీకు అరెస్ట్ తప్పవు అని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని మొన్న నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ఎంత నిర్బంధం ఉన్నా సరే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతించే గొంతుకలు లేస్తూనే ఉంటాయి. భయంకరమైన ఎన్కౌంటర్లు చేస్తూ ప్రాణాలకే ముప్పు ఉందన్న విధంగా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేస్తున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యవాదులు ఇంట్లో కూర్చోలేదు. 95-96లో తీవ్ర నిర్బంధం మధ్యనే తెలంగాణ గొంతుక ఆ రోజు ప్రతి గ్రామంలో వినిపించింది. దాని పర్యవసానమే ఈ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నేతలు గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు ఎన్కౌంటర్లకు తోటాలకు కూడా ప్రజాస్వామ్య గొంతులు భయపడలేదు. ఈ రోజు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా ఎంత నిర్బంధం చేసినా కూడా దాదాపు తప్పుల కుందేళ్లు బెదరవు అన్నట్టుగా మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా పైకి వస్తాం. ఖచ్చితంగా మీ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు వెండగడతాం. 2001-2003 ప్రాంతంలో మాకు స్పష్టంగా తెలుసు, ఆ రోజు విద్యుత్ ఉద్యమం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు చేసి ఇక్కడే బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు ప్రాణాలను కొట్టబెట్టుకుంది. ఆ ఉద్యమం ప్రతి గ్రామానికి తాకి చంద్రబాబు నాయుడు గద్దె దిగే పరిస్థితికి పునాది రాయి వేసింది ఆ రోజు ఆ కాల్పుల ఘటన. అంత తీవ్రమైన నిరంకుశ చర్యల మధ్యలో కూడా ఆ రోజు మనం ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఇక్కడ కూడా పునాదులు లేని ప్రభుత్వాన్ని కూబడి వేళ్లతోటి ప్రజాస్వామ్యబద్ధంగా పెగిలించి వేయడానికి అన్ని రాజకీయ శక్తులు ప్రజాస్వామ్య శక్తులు ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరాన్ని కూడా ఇష్యూ బేస్డ్ గా ఈ ప్రభుత్వం పైన పోరాటం సాగించాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేయడానికి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొదటి వక్తగా